శ్రీ గురుభ్యో నమః. ఓం నమో వెంకటేశాయ. ముందుగా పెద్దలకు నమస్కారము, పిల్లలకు, భావితరాలకు ఆశాకిరణాలై వెలగాలని శుభాశీస్సులు. తరువాత విషయానికి వచ్చినట్లయితే, కష్టాలు లవ్ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళకు ఎక్కువ ఉంటాయా, అరేంజ్డ్ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళకు ఎక్కువ ఉంటాయా, లేదా సుఖాలు లవ్ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళకు ఎక్కువ ఉంటాయా, అరేంజ్డ్ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళకు ఎక్కువ ఉంటాయా? చాలా డిబేట్లలో కూడా చూస్తుంటానండి, ప్రేమించి పెళ్లి చేసుకుంటే బాగుంటుందా, అరేంజ్డ్ మ్యారేజ్ చేసుకుంటే బాగుంటుందా అంటుంటారు. ఇట్స్ ఆల్ ట్రాష్ అండి, ఆ క్వశ్చనే ట్రాష్. ఆ మాట ఎందుకు అంటున్నాను అంటే, ప్రతి రిలేషన్ కూడా సందర్భాన్ని బట్టి మూవ్ అవుతూ వెళ్తారండి. తెలుసుకోండి, ప్రతిదీ కూడా ఈ సృష్టిలో సందర్భాన్ని బట్టే మూవ్ అవుతూ వెళ్తుంటారు. అలాంటిది ఇద్దరు ఇమ్మెచ్యూర్డ్ పీపుల్ ఉన్నారనుకోండి, అలాంటి ఇమ్మెచ్యూర్డ్ పీపుల్ ప్రేమించి పెళ్లి చేసుకోకుండా ఉంటేనే మంచిదండి. ఎందుకంటే అట్లాంటి వాళ్ళు ప్రేమించి పెళ్లి చేసుకొని ఇంకా ఎక్కువ కష్టాలు పాలవ్వడం తప్ప ఉపయోగం ఏమీ లేదు. అదే ఇద్దరు మెచ్యూర్డ్ పీపుల్ ఉన్నారనుకోండి, వాళ్ళకి తెలుసు తర్వాత లైఫ్ కూడా ఎలా ఉండబోతుందో, వాళ్ళకి ముందే తెలుసు. అట్లాంటి వాళ్ళు పెళ్లి చేసుకున్నా కూడా తర్వాత కూడా సుఖంగానే లైఫ్ లీడ్ చేస్తారు, హ్యాపీగా చేసుకోవచ్చు అలాంటి వాళ్ళ పెళ్ళి. ప్రేమించేటప్పుడు వాళ్ళిద్దరికీ తెలియదండి వాస్తవానికి పెళ్ళైన తర్వాత ఎంత బరువు బాధ్యతలు ఉంటాయి అనేది, ఎంత ఆర్థికంగా అవసరము అనేది, ఎలా లీడ్ చేయాలి అనేది వాళ్ళకి అవన్నీ తెలియదు వాస్తవానికి. అవన్నీ తెలిసిన వాళ్ళు ఎవరండి? పెద్దలు. మరి పెద్దలు అవన్నీ తెలుసు కాబట్టి, చాలా లోతుగా విశ్లేషణ చేసి ఉంటారు కాబట్టి వాళ్ళ లైఫ్ని, సో వాళ్ళ పిల్లల జీవితాలు సుఖంగా ఉండాలని చూసుకుంటారా చూసుకోరా? ఖచ్చితంగా చూసుకుంటారు. అయితే పెద్దలు చేసిన పెళ్ళిళ్ళు బాగుంటున్నాయా, ప్రేమించి పెళ్లి చేసుకున్న వాళ్ళ పెళ్ళిళ్ళు బాగుంటున్నాయా? ఇట్స్ ఆల్వేస్ డిపెండ్స్. కరెక్ట్గా ఇది ఉంటుంది అది ఉంటుంది అని చెప్పలేమంటున్నాను. ఒక 100 కేసులు తీసుకున్నాం అనుకోండి, ఇమెచ్యూర్డ్ పీపుల్ ఉన్నారనుకోండి, ఇమెచ్యూర్డ్ పీపుల్ ఉంటే ప్రేమించి పెళ్లి చేసుకోవడం దండగా అని చెప్పేసి చెప్తున్నాను. ఒక 100 కేసులు తీసుకున్నాం, అందరూ మెచ్యూర్డ్ పీపులే ఉన్నారనుకోండి, సో మెచ్యూర్డ్ పీపుల్ ఉన్నారు కాబట్టి 100కి 100 పాలు పెద్దలు నిర్ణయించిన చేసిన పెళ్లి కంటే కూడా వీళ్ళు నిర్ణయం చేసుకున్న పెళ్ళే మంచిది అని చెప్పేసి చెప్తున్నాను. సో ఆ పీపుల్ ఇమెచ్యూర్డా మెచ్యూర్డా అనేది మనకు తెలియదు కాబట్టి, పెద్దలు నిర్ణయించిన దాంట్లో ఖచ్చితంగా మెచ్యూరిటీ పరిణితి ఉంటుంది కాబట్టి పెద్దలు నిర్ణయించిన పెళ్ళిళ్ళే ఎక్కువ శాతం సాఫీగా జరిగిపోతూ ఉంటాయి. తీసుకున్న కన్క్లూజన్ పాయింట్ ఏంటండి, తరువాత లైఫ్, ఆఫ్టర్ మ్యారేజ్ లైఫ్ సీక్వెన్సెస్, ఇబ్బందులు, ఆర్థిక ఇబ్బందులు, బరువు బాధ్యతలు ఇవన్నీ ఎలా ఉంటాయో పెద్దలు అనుభవించున్నారు కాబట్టి, సో వాళ్ళు నిర్ణయించిన ప్రకారము పెళ్లి చేసుకున్నట్లయితే ఆబ్వియస్గా తక్కువ కష్టాలతోటి ఎక్కువ సుఖాలతోటి లైఫ్ లీడ్ అవుతుంది. ఒకవేళ ఇద్దరు మెచ్యూర్డ్ పీపుల్, ఆల్రెడీ వాళ్ళకు లైఫ్ పట్ల కానివ్వండి, తర్వాత లైఫ్ పట్ల కానివ్వండి, ఐ మీన్ మ్యారేజ్ లైఫ్ పట్ల కానివ్వండి, మ్యారేజ్ తర్వాత లైఫ్ పట్ల కానివ్వండి, నాలెడ్జ్ ఉందనుకోండి, వాళ్ళు మ్యారేజ్ చేసుకున్నారనుకోండి, పెద్దలు నిర్ణయించిన పెళ్ళి కంటే కూడా సుఖంగా లీడ్ చేయగలుగుతారు. ఎందుకని, వీళ్ళిద్దరి అభిప్రాయాలు బాగా కుదిరినాయి, ప్లస్ లైఫ్ తర్వాత లైఫ్ పట్ల కూడా వాళ్ళకు ఎలా ఉండాలనేది క్లారిటీ ఉంది. సో రెండు విషయాలలో వాళ్ళు సఫలత చేకూర్చారు కాబట్టి పెద్దలు నిర్ణయించిన మ్యారేజ్ కంటే కూడా వాళ్ళే సుఖంగా లైఫ్ లీడ్ చేయగలుగుతారు. సో ఎక్కువ శాతము సక్సెస్ఫుల్ మ్యారేజెస్ ఎవరి దగ్గర బాగుంటాయి అంటే, ఫస్ట్ పాయింట్ వచ్చేసి పెద్దలు కుదిర్చిన పెళ్ళిళ్ళల్లోనే ఎక్కువ శాతం సక్సెస్ఫుల్ మ్యారేజెస్ ఉంటాయి, ఎక్కువ డివోర్సులు ఉండవు. అసలు డివోర్స్ అనే పదమే వర్స్ట్ పదం అండి మన హిస్టరీకి, సిద్ధాంతానికి. డివోర్స్ అనే పదము వెరీ 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 అట్టర్ వర్స్ట్ పదం అండి. ఎందుకంటున్నాను అంటే,
ఎవరి దగ్గర అయితే ఓర్పు సహనము ఉండవో, ఎవరి దగ్గర అయితే అహంకారం ఉంటుందో, ఎవరి దగ్గర అయితే ఈగోతో బతుకుతూ ఉంటారో అలాంటి వాళ్ళు మాత్రమే డివోర్స్ కావాలని కోరుకుంటారు. లేకపోతే రెండో వాళ్ళు సర్దుకొని వెళ్ళిపోవాలి అని చూస్తూ ఉంటారు. ఇద్దరు ఇమ్మెచ్యూర్డ్ అయితే ఉండరు కదండి. ఎవరో ఒకరు మెచ్యూరిటీ ఉంటారు కదా, ఒక 10% కానీ 5% కానీ ఎవరో ఒకరు ఉంటారు కదా. సో అట్లీస్ట్ వాళ్ళు అర్థం చేసుకుంటే రెండో వాళ్ళు తగ్గి ముందుకెళ్తారండి. అప్పుడు డివోర్స్ అనే పదమే రాదంటున్నాను. అది కాక ఇంతకుముందు చెప్పిన పాయింట్ ప్రకారము డివోర్సులు అవన్నీ ఇచ్చుకుంటూ పోతుంటే ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తికి డివోర్స్ ఈ సందర్భంలో ఇచ్చేస్తే రెండో వ్యక్తితో కూడా సరైన జీవనం సహజీవనం గడుపుతాడని చెప్పలేము. రెండో వ్యక్తితో కూడా ఏదో ఒక భేదాభిప్రాయాలు వచ్చేస్తే మళ్ళీ డివోర్స్ అంటారు, ఇంకోటి అంటారు, ఇంకోటి అంటారు. ఒకసారి డివోర్స్ ఇచ్చినోడికి రెండోసారి డివోర్స్ ఇవ్వడం పెద్ద కష్టం కాదండి, గుర్తుంచుకోండి. సో ఒకసారి కూడా గట్టిగా పట్టుకొని భార్య భర్తను కానీ భర్త భార్యను కానీ చక్కగా లీడ్ చేస్తూ వెళ్తున్నట్లయితే వాళ్ళు ఇద్దరు గట్టిగా ఉన్నట్టు అర్థం అన్నమాట. సో ఎవరికి కష్టాలు ఎక్కువ ఉంటాయి, ఎవరికి సుఖాలు ఎక్కువ ఉంటాయి అంటే ఎవరైనా కానివ్వండి, వెదర్ ఇట్ ఈస్ లవ్ మ్యారేజ్, వెదర్ ఇట్ ఈస్ అరేంజ్డ్ మ్యారేజ్, ఎవరైనా ఇద్దరు మెచ్యూర్డ్ పీపుల్ ఉన్నారు అంటే తక్కువ కష్టాలు ఎక్కువ సుఖాలతోటి లైఫ్ లీడ్ అయ్యి వెళ్తుంది. అట్లా కాకుండా ఇద్దరు ఇమెచ్యూర్డ్ పీపుల్ అనుకోండి, ఎక్కువ కష్టాలు తక్కువ సుఖాలతోటి లైఫ్ లీడ్ అయ్యి వెళ్తూ ఉంటుంది. సో ఇట్స్ ఆల్వేస్ కేస్ టు కేస్, ఇట్ ఆల్వేస్ వర్క్స్ కేస్ టు కేస్. సో ఇంతకుముందు విషయంలో చెప్పుకున్నట్లు లైఫ్ బిఫోర్ మ్యారేజ్ ఇట్స్ లైక్ లవ్ టైం కానివ్వండి, ఇంకో టైంలో కానివ్వండి, లైఫ్ అంతా కూడా ఊహలల్లో ఉంటుంది. అవన్నీ కూడా యథార్థాలు కాదు, అవన్నీ కూడా కేవలం కల్పితాలు మాత్రమే. మ్యారేజ్ అయిన తర్వాత, ఐ మీన్ లైఫ్ ఆఫ్టర్ మ్యారేజ్, యథార్థాల్లోకి వస్తారు, ఊహల్లో నుంచి బయటకు వస్తారు. అందువలన ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉంటాయి. అందువలన లవ్ చేస్తున్న టైంలో ఉన్న ఫీలింగ్స్ను మ్యారేజ్ అయిన తర్వాత ఎవరూ నిలబెట్టుకోలేరు. అది మీరు గమనించి లవ్ చేసి పెళ్లి చేసి తర్వాత డిఫరెంట్గా లైఫ్ ఉండబోతుందని భావించి దానికి తగ్గట్టుగా డెసిషన్స్ తీసుకోండి, మ్యారేజ్ చేసుకోండి. అదేవిధంగా మీరు లవ్ చేసి మ్యారేజ్ చేసుకోవాలి అనుకున్నట్లయితే ఇమెచ్యూర్డ్ పీపుల్ అయితేనేమో మ్యారేజ్ చేసుకోకుండా ఉంటేనే మంచిది, మెచ్యూర్డ్ పీపుల్ అయితే మ్యారేజ్ చేసుకుంటే మంచిది. ఇమెచ్యూర్డ్ అయినా మెచ్యూర్డ్ అయినా అరేంజ్డ్ మ్యారేజ్ అయితే ఇంకా మంచిది. సో ఐ ఆల్వేస్ సపోర్ట్ అరేంజ్డ్ మ్యారేజ్, ఎందుకంటే అరేంజ్డ్ మ్యారేజెస్లో తక్కువ బ్రేకప్స్ ఉంటాయి, తక్కువ బ్రేక్స్ ఉంటాయి, ఎక్కువ స్మూత్ ఉంటుంది లైఫ్లో, తక్కువ కష్టాలు ఉంటాయి, ఎక్కువ సుఖాలు ఉంటాయి. దట్స్ వై ఐ ఓట్ ఫర్ ఇట్. చూస్తున్నారు కదండి. సో మీరు వీడియోస్ నచ్చినట్లయితే మీ క్వశ్చన్స్, మీ కామెంట్స్ ఏవైనా ఉంటే మాకు తెలియజేయండి. ఇంకా విశ్లేషణ చేసి లోతైన వివరణ ఇవ్వడానికి ట్రై చేస్తాను. అట్లాగే మీకు మీ పర్సనల్ లైఫ్లో కానీ మీ ప్రొఫెషనల్ లైఫ్లో కానీ ఏవైనా సమస్యలు ఉన్నట్లయితే మాకు buildeasytrupath@gmail.com మెయిల్ చేయండి. సో తగిన విశ్లేషణ చేసి తగిన పరిష్కారాలు తెలియజేయబడతాయి. మీరు కూడా మీ లైఫ్లో సరైన నిర్ణయాలు తీసుకోవడానికి, సరైన పద్ధతిలో లైఫ్ లీడ్ చేయడానికి మీకు హెల్ప్ అవుతుంది. ఆఫ్ కోర్స్ మీరు ఈ వ్యాఖ్యానాలను సరిగ్గా వింటున్నట్లయితే, గమనిస్తున్నట్లయితే, మీరు కూడా విశ్లేషణ చేస్తున్నట్లయితే మీకు మళ్ళీ ఒకరు సలహా ఇవ్వాల్సిన అవసరం రాదు. మీకు మీరే సలహాలు క్రియేట్ చేసుకుంటారు, మీకు మీరే మంచి మంచి ఆలోచనలు చేసుకుంటారు, మీ జీవితాన్ని మీరే సరైన మెరైన మెరుగైన మార్గంలో నిలుపుకోగలుగుతారు. అలా తయారవ్వాలనే ఈ వ్యాఖ్యానాలు చెప్పడం జరుగుతుంది.